बनो भैया బాగున్నావా అత్త అవుతుందా నాకు మా తిమ్మంపల్లా ఏదో ఇట్లా పోతా నాకు తిమ్మంపల్ల లోడు తెలుదు ఫోర్ ఫైవ్ టూ ఏమంట పట్టా ఇచ్చినారమ్మ కొత్తపేటలో ఉంటుంది నేను కొత్తపేటలో ఇంకా బ్రీడ్ కొచ్చినాము ఆడ ఇల్లు కొట్టేసుకుంటానంటే ఇప్పుడు ఆటకే పోయి ఎందుకు కొట్టేసినారు తెచ్చుకోండి అంటే మేము ఎక్కడ పోలేము ఆటకి పోతే ఇటుకు పోమంటారు ఎక్కడ పోవాలంటే ఆటకి పోవాలంటారు డిపిఆర్లో మ్యాప్ చేయలేదు అక్కడ వాటిలో ఉన్నారు డిపిఆర్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చారు సార్ డిపిఆర్లో కొత్త డిపిఆర్లో పెట్టాను పోలీసులు చేస్తారు మాకు స్థలం వచ్చిండేదేమో పట్టా ఒకటి ఆడ వచ్చింది సార్ ఒక స్థలం చూపించిండే వీటికి వచ్చినాక చూపించినారు ఇప్పుడు కొత్తగా ఇచ్చినారే ఆడ చూపించినారు సార్ మార్పించినా కదా మార్పించి దానికోసం కాదమ్మా ఇది కొత్తగా డిపిఆర్లో పెట్టాం 450 ఎన్నో పెట్టాం కొత్తగా హౌసింగ్ కావాలని దానికోసం నీకు మ్యాపింగ్ చేయలేం ఆటికి అవసరం లేదు ఇటుకి అవసరం లేదు వస్తే ఇటుకే చూపిస్తాం వేయించుకోమ్మా గుణాల వరకు వేసుకుని వదిలిపెట్టమ్మా ఇది వస్తేనే బిల్లు పడిపోతుంది కొత్త డిపిఆర్లో పెట్టినాం సరేనా వీళ్ళే చూపిస్తారు అది కూడా అవసరం లేదు అక్కడ అవసరం లేదు ఇక్కడే చూస్తారు ఇక్కడే కదా చూసేది మరి ఇక్కడే చెప్పినారంట కదా నీకు ఎక్కడ మ్యాపింగ్ అయితే వాళ్ళు చూపిస్తారమ్మా అది కాదమ్మా ఇండ్లు ఎక్కడికి మ్యాపింగ్ అయింది ఇక్కడే కదా మ్యాపింగ్ అయింది ఎక్కడ మ్యాపింగ్ అయితే ఆ సంబంధించిన సచివాలయం వాళ్ళే చూస్తారు అర్థమవుతుందా ఇంక నీకు ఆటికి ఇటుకి సంబంధం లేదు ఈడే సంబంధం ఈడే సంబంధం ఇతనే సంబంధం సరేనా అర్థమైందా ఏమో బాగున్నారా ఆరోగ్యం అంతా బాగుందా బాగుందమ్మా ఆరోగ్యం అంతా పెన్షన్ తీస్తున్నారా బాగున్నావునా బాగున్నారక్క ఏమున్నాయా సమస్య ఎప్పుడు ఎన్నాళ్ళైందమ్మా అది కాదు పట్టా తీసుకుంటా పిఎఫ్ఎంఎస్ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయినాం కదా ఎప్పుడు నా పోయిన నెల చేసినామమ్మా ఉంటుంది మేము అప్డేట్ చేసిన డీటెయిల్స్ కూడా ఆధార్దే అమ్మా మన ఊరికనే ఉండకూడదు దానికి సంబంధించిన ఆధారాలు తీసుకొని వచ్చి మేము చెప్తాం బిల్స్ క్లియర్ బ్యాక్ అయింది 1 మంత్ అవుతుందా ఓకే వదిలేమ్మా అది అది పట్టుకో అప్డేట్ చేసినావా బిల్స్ పెట్టినావా పిఎఫ్ఎంఎస్ అన్ని క్లియర్ చేయనాయి కదా 146 క్లియర్ అయినాయా ఓన్లీ 14 పెండింగ్ ఉండే సార్ మళ్ళీ రిపీట్ పెట్టినా ఏమంటావు దాంట్లో రీజన్స్ ఉన్నాయి సార్ పోయిన మా బిల్లు అప్లోడ్ చేసినది తొందరలోనే పడిపోతుంది సరేనా బాగున్నారక్కా బాగున్నా ఏమన్నా సమస్య అంత బాగున్నావు కదా కట్టుకున్నారా పిల్లలు ఏం చదువుతున్నారు ఎక్కడ ఇప్పుడు జాబ్ ఎక్కడ చేస్తున్నాడు పాప ఒడే కొడుక బాగున్నా పెద్దనా బాగున్నామ్మా ఏమున్నాయా సమస్య డిసెంబర్ కట్లా తీస్తాం సరేనా అన్నీ అయిపోయినాయి చిన్న చిన్నది ఏదో పెయింట్ వర్క్లు ఏవో ఉన్నాయి లోపల అవి ఇప్పుతాను ఇచ్చేస్తా సరేనా బాగున్నా ఏమో బాగున్నారా ఏమున్నాయా సమస్య ఇల్లు సొంతమా బాడిగా ఇంటి పట్ట ఇచ్చామా కట్టుకున్నావా అపార్ట్మెంట్ కావాలని ఇచ్చినావా ఏం వయసులో ఉన్నావు కదా స్థలం ఉంటే 20 లక్షలు ఆస్తి ఊరికే
ఇక బాగున్నారా? బాగున్నావునా? నేను ఎందుకు మాడి పెద్దదా? ఆ డోర్ నెంబర్స్ ఏవో ఇస్తారు, వైర్లు అన్ని కిందికి ఉన్నాయి. ఏమో బాగున్నావా? ఏమైనా ఉన్నాయా చెప్పడానికి? ఏమైనా తిట్టడానికి ఉందా? ఏమంట చెప్పమ్మా? అపార్ట్మెంట్ వచ్చిందా? ఏమైనా నాకు నన్ను తిట్టేది ఏమైనా ఉన్నాయా అంటనా? అవి డిసెంబర్లో అట్లా ఇస్తారులే అమ్మా, చిన్న చిన్నవి ఏవో చేసేసి ఉన్నాయి, పని చేసేస్తాం. పోయిస్తానా? బాగున్నావమ్మా? ఆరోగ్యం బాగుందా? పెన్షన్ ఎంత వస్తుందా? ఏమి ఏడా మామిడి పిల్ల కాడ 30 ఉందిలే, ఒకటి 1 రూపాయలు అయిందిలే అది. బాగున్నారక్క? ఏ డబ్బులమ్మా? ఇన్సూరెన్స్లో ఉన్నాడో లేడో? ఎవరు వెల్ఫేర్ ఎవరు? ఇన్సూరెన్స్లో ఉంటే ఇప్పటికి పడిందల కదమ్మా. ఇన్సూరెన్స్లో ఉన్నారా? ఇన్సూరెన్స్లో లేడు కదా? లేడు కదా ఇన్సూరెన్స్లో? మళ్ళీ ఆ విషయం చెప్పాలి కదా, మరి ఇన్నాళ్ళు ఎందుకు పెండింగ్ ఉంటుంది? అమ్మా ఇన్సూరెన్స్లో లేదమ్మా, అది రాదమ్మా. ఆ విషయం వీళ్ళు చెప్పిండలే కదమ్మా. లేదమ్మా, ఉంటే ఇన్నాళ్ళు పెండింగ్ ఉండదమ్మా. అన్నాళ్ళు అసలు పెండింగే ఉండదు. ఇన్సూరెన్స్లో మన పేరు లేకపోయి ఉంటేనే అది వచ్చిండదు. అందుకని సరేనమ్మా.